లో మంత్రులను అక్కడ ఇన్ఛార్జ్ చేసి సమస్యను ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో మనం గట్టెక్కాలి, ఇక్కడ మీరు ఏం చేస్తారో చేయండి, నీకు ఎంత డబ్బు కావాలో కావాలో నేను పంపిస్తాను, సో ఏ విధంగానైనా గెలవాలనేది వాళ్ళ మంత్రులు ఇన్ఛార్జ్గా వేసి, సో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి తప్పేం లేదు. సో ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది వినాల్సిందే, చేయాల్సిందే. సో వాళ్ళు అంటే ముఖ్యమంత్రి అనుకున్న స్థాయిలో వాళ్ళు పనిచేయకపోవచ్చు. సో ఆ స్థాయిలో పనిచేసినా కానీ అక్కడ ఉన్న పరిస్థితుల్లో అందరిని తీసుకొచ్చి మన పార్టీలో చేర్చుకోవాలి అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి గారు చెప్పొచ్చు. సో వాళ్ళు సాధ్యమైనంత వరకు ఇప్పటికే కొంతమందిని పార్టీలో చేర్చే ప్రయత్నం చేసిండు. ముఖ్యమంత్రి స్వయాన కండువాలు కూడా కప్పిండు. సో ముఖ్యమంత్రి ఏంటంటే ఎంత ఎన్ని కండువాలు కప్పితే వాళ్ళకి కండువాలు కప్పుకున్న కూడా రేపు ఓట్లు వేస్తారా అనే అనుమానం కూడా ఇప్పుడు వాళ్ళకు వచ్చిన సమస్యలతో ఇక్కడనే మనం ఇంత డబ్బు వస్తున్నాము అవసరమైతే అక్కడ కొన్ని కొంతమందికి ఏం కావాలని కూడా ఇప్పిస్తున్నారు. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా రేపు ఆ తెలంగాణ సెంటిమెంట్ లేక ఈటలందరి సెంటిమెంట్ మొత్తం సెంటిమెంట్ అయ్యి రేపు డబ్బులు వచ్చినా ఓట్లు వేయకుండా ఏంది పరిస్థితి అనే ఆలోచనలో ముఖ్యమంత్రి పడ్డాడు. ఆయన కొంత ఎప్పటికప్పుడు సర్వేలు చేసుకున్నాడు. సో దీనికి వాళ్ళు ఒక ప్రత్యేకంగా ఒక ప్రణాళిక చేసుకుని ఎట్టి పరిస్థితులు తమ ఓట్లు మలుచుకోవాలని ప్రయత్నం చేసుకుంటారు. అలా ముఖ్యంగా అలా మంత్రులు మాత్రం ఏం చేస్తారు, సో ఆయన కొంత స్ట్రెస్ లో ఉండే ఈ విధంగా చీవాట్లు పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు. కానీ సో వాళ్ళు మాత్రం చేసే పరిస్థితి ఏముంటుంది చెప్పండి. అక్కడ ఓకే అక్కడ ఏ ముఖ్యమంత్రి రంగంలోకి ఏ పథకాలు పెట్టే, అవును పథకాలు పెట్టి 10 లక్షలు ఇస్తారే, అవసరమైతే రేపు ఇంకా ఏమైనా ఇంకా వేరే సామాజిక వర్గాలకు ఏమైనా పెడితే ఇంకేమైనా ఓట్లు వస్తాయనే ఆలోచన కూడా ప్రగతి భవన్ లో జరుగుతుంది.